हाय फ्रेंड्स नेनु मी रामकिरण वीडियो में डूप्लेक्स हाउस डिजाइन अने चूप्चोना सो फ्रेंड्स इधी आ डूप्लेक्स हाउस डिजाइन चूसर क्या एंट्रेंस मंच डिजाइन अने अंड लेफ्ट साइड कार पार्किंग गेट इच्छा अंड मध्य वॉकिंग स्पेस अने मध्य ओके सो इक मोकल चूसर अद्त मन की कार पारकिंग अंड इट सैड मोकल इधी एंट्रेंस కానీ ఆయన మనకి వానర్ గారు మాత్రం మనకి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక డోర్ ఉంది ఆ డోర్ ద్వారా చూపిస్తానన్నారు యాక్చువల్గా ఫ్రెండ్స్ దీని సైజు మాత్రం చాలా పెద్దది చెప్తాను వినండి ఇది 40x100 అంటే మీకు దగ్గర దగ్గర 444 గజాల హౌస్ ఫ్రెండ్స్ ఇది అంటే ఎంత పెద్దదో చూసుకోండి మనం మహా అయితే 120, 150, 180 స్క్వేర్ యార్డ్స్లో కట్టుకుంటాం కానీ ఇది 444 గజాల్లో డూప్లెక్స్ హౌస్ నేను విన్నది ఏంటంటే ఇది కంప్లీట్ లోపల ఓల్డ్ మోడల్ అంట ఆయనకి మూవీస్లో చూసారంట ఓల్డ్ మూవీస్లో దాని ప్రకారంగా డిజైన్ చేసుకున్నారని చెప్పారు సో ఇది ఎంట్రన్స్ మనం ఎంట్రన్స్ నేను కూడా ఇదే నేను ఇప్పటి వరకు రివ్యూ కూడా ఇవ్వలేదు సో ఇది చూసారు కదా మనకి రాయల్ ప్లే అనేది ఎంట్రన్స్లో కనిపిస్తుంది అండ్ అక్కడ ఒక బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది అండ్ ఇది కిచెన్ ఓకే కిచెన్లో లైట్ ఒకసారి ఆన్ చేద్దాం మనం లైట్ ఎక్కడ ఉంది చూద్దాం ఓకే ఇక్కడ మనకి స్విచ్చెస్ అనేవి ఇచ్చారు సో కిచెన్ కూడా కంప్లీట్గా అయిపోయింది వుడ్ వర్క్ కూడా అయిపోయింది గ్రానైట్ వేసారు అన్నీ ఓకే అండ్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది అండ్ కంప్లీట్ కిచెన్ డిజైన్ అనేది ఇదే ఫ్రెండ్స్ అండ్ మనం మన హౌస్లోకి వెళ్దాం మిగతా డిజైన్స్ చూద్దాం ఓకే ఇది స్టెప్స్ కింద స్పేస్ దీన్ని దేనికైనా వాడుకోవచ్చు ఇంకా వీళ్ళు దిగలేదు కాబట్టి దాన్ని ఏం యూజ్ చేయలేదు కంప్లీట్ గ్రానైట్ అనేది ఇచ్చారు ఇక్కడ ఇందాక మనం ఎంట్రన్స్ వద్దాం అనుకున్నాం కదా ఆ ఎంట్రన్స్ పాయింట్ ఇది ఇలా మనం రావాలి ఫ్రెండ్స్ సో వెంటిలేషన్ పాయింట్స్ చాలా పెద్దవి ఇచ్చారు ఇది మనకి టీవీ పాయింట్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద టీవీ పాయింట్ సో ఇది మన స్టెప్స్ డూప్లెక్స్ స్టెప్స్ చూసారు కదా పాత మోడల్ నిజంగా ఆయన చెప్పినట్టు పాత మోడల్ సినిమాలు ఓల్డ్ సినిమాల్లోని ఎలా ఉందో అలానే ఉంది ఓకే సేమ్ పక్క అలా డిజైన్ దించేశారు ఇక్కడ మనకు ఒక దేవత కనిపిస్తుంది ఈవిడ వాళ్ళ ఇంటి గాడెస్ అన్నమాట ఓకే ఈ రైట్ సైడు లెఫ్ట్ సైడు మనకి ఎంట్రన్స్ పాయింట్స్ ఇచ్చారు ఇది వేరే బెడ్రూమ్స్ అనుకుంటాను నేను నాకు తెలిసి ఆ బ్యాక్ సైడ్ కూడా బెడ్రూమ్స్ ఉంటాయి చూసారు ఇదంతా వ్యూ పాయింట్ అండ్ ఇది సీలింగ్ ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ అనేది కనిపిస్తుంది వావ్ సో ఇక్కడ కూడా మనకి రాయల్ ప్లే అనేది ఇచ్చారు ఓకే చిన్న సీలింగ్ అనేది ఇచ్చారు అండ్ మనం ఇక్కడ ఒక రెండు రూమ్స్ ఉన్నాయి తీసి చూద్దాం ఇవి కూడా నాకు తెలిసి బెడ్రూమ్స్ అయి ఉంటాయి ఫస్ట్ ఒక బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే ఓల్డ్ మోడల్ అంటే ఓల్డ్ మోడలే వుడ్ వర్క్ నుంచి సీలింగ్ లేవో కొంచెం లేటెస్ట్గా అనిపిస్తున్నాయి కానీ వుడ్ వర్క్ కంప్లీట్గా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్ చూడండి మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయనకి పాత సినిమాలు ఎంత బాగా పట్టేసాయో అండ్ ఇంకో బెడ్రూమ్ ఉంది అది కూడా ఒకసారి చూసేద్దాం ఇక్కడ కూడా సేమే వుడ్ వర్క్ అంతా ఒకటే అండ్ సీలింగ్ పాయింట్ ఇది ఓకే సో మనం ఆపోజిట్లో ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు నడాలి సో ఇక్కడ వెంటిలేషన్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు చూసారు ఆపోజిట్లో ఒక రెండు విండోస్ ఇచ్చారు ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఒక 3 విండోస్ ఇచ్చారు అండ్ ఇక్కడికి వచ్చేటోడికి సరిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒక ఎంట్రన్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ చూడండి ఒక పూజా గది అనుకుంటాను వినాయకుడి బొమ్మ ఉంది కదా ఐ థింక్ పూజా గది ఎస్ ఇదంతా పూజా గది ఫ్రెండ్స్ కంప్లీట్గానా ఓకే పూజా గది కూడా చాలా స్పేసియస్గా ఉంది అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది ఓకే ఇది ఒక బెడ్రూమ్ సో దీంతో మనకి ఎండింగ్ అన్నమాట ఈ కంప్లీట్ హౌస్ యొక్క డిజైన్ ఇది ఫ్రెండ్స్ 444 గజాల్లోనే నాకైతే ఎంట్రన్స్ పాయింట్ మెట్లు ఆ స్టెప్స్ అయితే హైలైట్గా నచ్చాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ
అంతా వెళ్తా ఉన్నాను.